देवी भागवत प्रद्युम्न अपहरण विषयकंद श्रीकृष्णुड़ शिशुपाल बार नीचे तपी रुक्मिणीदेव ने अपहरी तचि राक्षस विवाह चुस्कना आ पैन क्रमक्रम जांबवती सत्यभाम मित्रविंद काली लक्षण भद्र नाग्नजिति అనే కన్యలను పరిణయమాడాడు. అష్టమహేశులతో ఆనందాలు అనుభవించాడు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అత్యంత సుందరమైనవాడు జన్మించాడు. జాతక కర్మాదులన్నీ అయ్యాయి. ఒకనాడు శంభాసురుడు అనే రాక్షసుడు మాయారూపంలో వచ్చి పురుటింటి నుంచి బాలప్రద్యుమ్నుడిని అపహరించి తీసుకుపోయాడు. తన పట్టణానికి ఎత్తుకుపోయి మాయావతికి సమర్పించాడు. వాసుదేవుడు పుత్ర శోకంతో విలువెల్లి ఆడిపోయాడు. మనసులో జగన్మాతను శరణ్ వేడుకున్నాడు. వృతాసురాది మహారాక్షసులను సంహరించిన యోగమాయను స్తుతించాడు. పరాశక్తి, పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు. నారాయణుడిగా భద్రికాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసే నీ అనుగ్రహాన్ని నేను పొందాను. మర్చిపోయావా తల్లి? ఈవేళ పుట్టింటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయారు. దుర్బుద్ధితోనే తీసుకుపోయారో వేళాకోళానికి తీసుకుపోయారో నాకు తెలియట్లేదు. నా అహంకారం మీద మాత్రం దెబ్బ వేశారు. అమ్మా, నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా? ఈ ద్వారకాపట్నం ఒక మహాదుర్గం. కట్టుదిట్టమైన కాపలా ఉంది. అందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంది. ఆ ఇంట్లో అంతఃపురం మరింత లోపలగా ఉంది. అందులో పురిటిగది ఇంకా దుష్ప్రవేశ్యం. అయినా ఎవరో ఎలాగో వచ్చి బాలుడిని ఎత్తుపోయారు. ఎంత దురదృష్టం! నేను నగరంలోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో ఇల్లు కాపలా కాస్తూనే ఉన్నారు. అయినా అపహరణం జరిగిపోయింది. ఈ మాయను ఛేదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది. అమ్మా, నీ చరిత్ర దుర్భాగం. అంటే అసలు ఎవరికీ అర్థం కాదు, అతి నిగూఢం. అన్నీ తెలుసుకుంటున్న నాకే తెలీదు. ఇక సాధారణ దేహదారుల సంగతి చెప్పేదేముందమ్మా? నీ దురవగాహమైన ఈ చరిత్ర గురించి మేము ఎలా తెలుసుకుంటాం? తల్లి, నా బిడ్డ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇదంతా నువ్వు కల్పించిన మాయతెర. దయచేసి తెరని తొలగించు. నీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోగిణి గర్భంలో ప్రవేశపెట్టావు. తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిళ్ళకి పడుకోబెట్టావు. జగన్మాత, నీ మాయాశక్తి అపారం. త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, ఉపసంహరిస్తున్నావు. ఇది నీకు ఒక నిత్య క్రీడ. సంసారాలకు పుత్రోత్సాహాన్ని కల్పిస్తావు, పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు. మా సుఖ దుఃఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు, వినోదిస్తున్నావు. ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమి చెప్పమ్మా? ప్రద్యుమ్న జనని అంటే రుక్మిణి గోలు గోలును విలిపిస్తోంది. నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నాను తల్లి. హే లలితే, మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దుఃఖితులకు భవరోగ పీడితులకు నువ్వే కదా దిక్కు. మా దుఃఖాన్ని కడతీర్చు. ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరిసీమ కదా. అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు తల్లి దూరం చేశావు? నా గుండె పగిలిపోయేట్టుంది అమ్మ. దారి నువ్వే చూపించు. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను, వ్రతం చేస్తాను, పూజలు జరుపుతానమ్మా. నా పుత్రుణ్ణి నాకు దక్కించు. శ్రీకృష్ణుడి ప్రార్థనకు ఆది పరాశక్తి ప్రత్యక్షమైంది. ఓదార్చింది, జనార్దన దుఃఖించుకు. ఒక పురాతన శాప కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించగలిగాడు. 16 ఏడు వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. నిన్ను మళ్ళీ కలుసుకుంటాడు. సందేహించుకు, ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైపోయింది. శ్రీకృష్ణుడు రుక్మిణి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం ఊరడిల్లారు. జన్మజేయుడికి ఇక్కడకు సందేహం కలిగింది. వ్యాసుడిని అడిగాడు, మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి ఈ దుఃఖమేమిటి? సూతికా గృహం నుంచి బాలుణ్ణి ఎవరో అపహరించి తీసుకుపోతూ ఉంటే తెలుసుకోలేకపోవడం ఏమిటి? అడ్డుకోలేకపోవడం ఏమిటి? అంత రక్షణ ఉన్న సూతికా గృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. వ్యాసుడు వివరించాడు, జన్మేజయ, మాయాశక్తి చాలా బలమైంది. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అదే సాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవసుమా? పూర్వజన్మలో దేవతలు, దానవులు అందరూ కూడా దేవతల వాళ్ళు, దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మానుష లక్షణాలు తప్పదు. ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధక్యం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష్య, అసూయ, మదం, శ్రమ, ఇవన్నీ మానవ దేహం ధరించిన వాళ్ళకల్లా తప్పని గుణాలయ్యా. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగం అవుతుందని కానీ, కాంచన మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరి
హరింపబడుతుందని కానీ జటాయు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు. అజ్ఞానిలా అడవి అడవి తిరిగాడు. జానకి దేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం అపేక్షించాడు. వాళ్లే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశభద్ధుడయ్యాడు తెలుసు కదా. గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది సరే. ఆఖరికి రావణుడిని సంహరించాడనుకో, అది కాదు, తాను జనార్దనుడై ఉండి సీతాదేవి సౌశల్యాన్ని గ్రహించలేకపోయాడా. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరికొన్నాళ్ళకి లోప అపవాదికి భయపడే పట్ట మహర్షిని, నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియచెప్పవలసి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విడుచుకుపడ్డాడు. తన కాలం ఆసన్నమైందన్న సంగతి మాత్రం తెలుసుకోగలిగాడా? అది లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మానుష చేష్టలే ఆచరించాడు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు కూడా అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారావతికి పారిపోయాడు. రుక్మిణి హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వాళ్ళ పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబలుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యావిదేడి ఇంద్రుడి మీదకి దండెత్తే పారిజాతాన్ని అపహరించి తెచ్చాడు. పుణ్యకవ్రతం పేరుతో సత్యభామ ఈ శ్రీకృష్ణుడిని చెట్టుకు కట్టేసింది. నారదుడికి దానంగా దారి పోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంత స్త్రీలోలుడో అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఇంకా శివదీక్ష పోని తపస్సు కూడా చేశాడు కొడుకు కోసం. ఎలా అంటే రుక్మిణి ప్రభుత్తులకు ప్రద్యుమ్నాథులు జన్మించారు కానీ జాంబవతికి కడుపు పడలేదు. దీని రాలే ఆచిస్తే కృష్ణుడు పుత్తకామయే ఆరు నెలలు ఉగ్రతపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపతి దీక్షను స్వీకరించాడు. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యాన పరుడే శివమంత్రాన్ని జపించాడు. రెండవ నెలలో జలమే ఆహారంగా ఒంటికాల మీద నిలిచి తపస్సు చేశాడు. మూడవ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొట్టన వేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి ఆరవ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఎదునందన కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండడానికి వీల్లేదయ్యా, ఏం కావాలో కోరుకో అన్నాడు. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాల మీద సాష్టాంగ పడ్డాడు. లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తోత్రాలు చేశాడు. దేవదేవ జగన్నాథ సర్వప్రాణి కోటికి అత్యంతి ఇచ్చేవాడా, విశ్వకారణ రాక్షస సంహారక త్రైలోక్యకారిక, నమో నమ నమో నమ నీలకంఠ త్రిశూల్ధారి పార్వతీవల్లభ దక్షాధ్వరంసక, నీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాంత, నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయిపోయాను. శ్రీమయ పాసాలతో భక్తుణ్ణయ్యాను. రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. ముక్కంటి ఈ మానవ జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుణ్ణయ్యాను సుమా. భవభీతుణ్ణి అయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహిమాం త్రాహిమాం మన్మథ అంతక గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధుళ్ళతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను, అలాగే గడిచిపోయింది నా బాల్యం. ఒక మ్లేచ్చరాజుకి భయపడి ద్వారక చేరుకున్నాను. తాత తండ్రుల కాలం నాటి మధురాసుందర పట్టణాన్ని వదులుకున్నాను. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడి రాజ్యాన్ని ఉగ్రసేనుడికి అప్పగించి నేను దాసుడే కాలం గడుపుతున్నానయ్యా. శంభు సంసారం దుఃఖసాగరం తెలిసి అదే చేస్తున్నాను. శ్రీవసుడిని పారితంత్రం అనుభవిస్తున్నానయ్యా. మోక్ష చింతన అనేది కరువు అయింది. ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడు. జాంబవతికి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థిని సకామంగా తపస్సు చేశాను. దేవేశ నిజం చెప్తున్నాను, ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుండమైన నిన్ను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతమో అయిన వరాన్ని ఎవరైనా కోరుతారా? కానీ నేను కోరుతున్నాను. నేను ఎంత మూర్ఖున్నా చూడు ప్రభు. మాయా విమూఢాత్ముడి అయిన పుత్రశోకం పుత్రసుఖం పుత్ర ఆ పుత్రుడు లేని శోకం నుంచి నన్ను విముక్తిని చేసి నాకు పుత్రసుఖం ఇవ్వమని నిన్ను యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి. కానీ కామిని ప్రేరితుండే ఇదే కోరుతున్నాను. సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని ధర్మ వినాశమని తెలుసు. అయినా నాకు విరక్తి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాశబద్ధుండే దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. మహేశుడు అనునయంగా బదులు పలికాడు. కృష్ణ
నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారయ్యా. 16,050 మంది నీకు భార్యలు అవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలమైన పుత్రులు జన్మిస్తారు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. ఆ పైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు, నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసేది ఇది జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవయ్యా. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురి అవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం చెందారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారావతి చేరుకున్నాడు. అందుచేత జనమేయ, బ్రహ్మాది దేవనాయకులు కూడా మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతులు కీలు బొమ్మలు. పూర్వకల్మను బట్టి సకల జీవులకు ఈ మాయాశక్తి అందరినీ ప్రేరేపిస్తూ ఉంటుంది. అది పరబ్రహ్మ స్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండవు. జీవమోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది. ఆ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తే లేదు, ఒట్టి జడంగా ఉండిపోయేది. అందుకే జగజ్జన్ని కరుణించి జీవకోటిని అంతటిని ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అంచేత అందరూ మోహ విభసలు కావాల్సిందే, లేకపోతే చైతన్యమే లేదు వాళ్ళకి. సురాసురులందరూ మాయకులు, అంగిన వారి సుమ మాయా అధీనులే. స్వతంత్రాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకే సర్వాత్మన జగదీశ్వరినే మనం అర్చించాలి. ఈ ముల్లోకాల్లోనూ అంతకు మించిన శక్తే లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవి సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అలాంటి జన్మ ఎవ్వరికీ కలగకూడదు. నేనే దేవిని, ఇతరుణ్ణి కాను, నేనే బ్రహ్మను, అంచేత నాకు దుఃఖం లేదు అనే అభేదభావంతో నిరంతరం జగదంబికను ధ్యానం చేయాలి. గురుముఖత ఈ వేదాంత భావాన్ని నేర్చుకొని అలవర్చుకొని ఏకాగ్ర చిత్తంతో ఆత్మరూపిణిని ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతాశ్వతరాది మహర్షులు నిర్మల హృదయలి ఆత్మస్వరూపిణిని తెలుసుకొని బహుబంధ విముక్తులయ్యారు. భార్యా సమేతులే త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానంద స్వరూపిణిని సేవిస్తూ ఉంటారు. జన్మేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందనే అనుకుంటాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు చెప్తాను అన్నాడు వ్యాసుడు. సౌనకాది మహాముల్లారా, వ్యాస భగవానుడు జన్మేజయుడికి చెప్పిందంతా మీకు వివరించాను. ఏవైనా సందేహాలు ఉంటే అడగండి అన్నాడు సూతుడు. రేపు పంచమ స్కందం, ఆ సందేహాలు వాటి వివరణ సూతం ఎలాగ ఉంది, ఆ సూత మహర్షి ఎలా వివరించాడు, అవన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు 4వ స్కందం అయింది, రేపు 5వ స్కందం ప్రారంభిద్దాం.